వెల్కమ్ బ్యాక్ జయప్రకాష్ గారు. సో మొత్తం ఒక వైరల్గా ఈ కరోనా అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. WHO కూడా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. సో అన్ని స్టేట్స్ అన్ని కంట్రీస్ కూడా దీని మీదే ఫోకస్ చేసి జనాన్ని అప్రమత్తం చేసే పనులు ఉన్నాయి. కానీ ఏపీలో ఎక్కడ అటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అసలు ఇది ఏమి పెద్ద సమస్యే కాదు, ఒక బ్లీచింగ్ పౌడర్ వేసుకుని ఒక పారాసెటమాల్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది, అసలు దీనికోసం ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం ఏంటి, అపహాస్యంగా ఉంది ఇట్లాంటి కామెంట్స్ చేయడాన్ని, అసలు ప్రజలతో ముడిపడి ఉన్న వాటిని పట్టించుకోకుండా ఉండడాన్ని అసలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? ముందుగా అందరికీ నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, సోదరి అనురాధ గారికి, అదేవిధంగా మురళీ గారికి కూడా నమస్కారం. ఇక్కడ దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా పట్ల ఇవాళ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితి. మొత్తం మనం ఎక్కడ చూసుకున్నట్లు కూడా వీక్ బై వీక్ ప్రపంచవ్యాప్తంగా కూడా మరణాలు పెరిగిపోయినాయి. అన్ని దేశాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. మన భారతదేశంలో కూడా దాన్ని జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిణామాల్లో మనం ఆలోచించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ప్రజల యొక్క ఆరోగ్యం, ప్రజల యొక్క భద్రత. దీన్ని ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా పక్కన పెట్టేశారు. ముఖ్యమంత్రి గారికి ఈ విషయమే కాదండి, ప్రజల ప్రాణాల పట్ల ఏ సందర్భంలో చూసుకున్నా కూడా, అది ప్రజలంటే నేను చెప్పేటటువంటి కామన్ ప్రజలు కాదు, వారి కుటుంబ సభ్యులతో సహా కలిపి చెప్తా ఉన్నాను. స్వయంగా వారి బాబాయ్ చనిపోతే దాని గురించి వారికి బాధ లేదు, ఎలక్షన్సే ముఖ్యం. అమరావతిలో అంతమంది మహిళలు ఆ రకంగా 90 రోజుల పాటు ధర్నాలు చేస్తూ ఉండి అక్కడ పోలీసుల చేత వాళ్ళు చిత్రహింసలు పడతా ఉంటే దాని పట్ల బాధ లేదు. దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక కార్మికులు ఎంతో ఇబ్బందులు పడతా ఉంటే వారి పట్ల బాధ్యత లేదు. ఆటో కార్మికులు ఏ రకంగా అయితే వారికి 10,000 రూపాయలు ఇస్తామని చెబుతూ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి ఇబ్బంది పెడతా ఉన్నారో, ప్రజలు బాధపడతా ఉన్నారో, దాని పట్ల బాధ లేదు. ఈ ముఖ్యమంత్రి గారికి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ, వైసీపీ పార్టీకి కానీ ఏ ప్రజా సమస్య మీద ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ కూడా బాధ లేదు. వారికి కావాల్సిందల్లా ఎన్నిక. ఎన్నిక కూడా ఏకపక్షంగా వారు కావాల్సిన విధంగా, వారు చేయదలుచుకున్న విధంగా, అందరి వారికి ఉన్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను ఉపయోగించుకొని ఏకపక్షంగా జరిగే విధంగా ప్రయత్నం చేశారు. తప్పితే ఎక్కడా కూడా ఏ రోజు కూడా వారికి రాజ్యాంగ వ్యవస్థ పట్ల కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల కానీ వారికి ఎటువంటి నమ్మకం కూడా లేదు. నిన్న మనం చూసుకున్నట్లయితే రమేష్ గారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఏదైతే ఆదేశాన్ని ఇచ్చారో, చిన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మీకు ఈ సందర్భంలో, వారు ట్రాన్స్ఫర్స్ గురించి ఒక ఎస్పీ కలెక్టర్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్స్ గురించి ఆదేశం ఇవ్వడం జరిగింది. దాన్ని పట్టించుకున్నారా? అమలు చేసేదానికి ఆలోచన చేశారా? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావా, ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నావా, నియంత్రిత రాష్ట్రంలో ఉన్నావా? ఈ ముఖ్యమంత్రి గారు ఏ రోజు చూసినా, ఏ విషయంలో చూసినా యథారాజా తదా ప్రజా అన్నట్టు ఆయనకు ఉన్నటువంటి సభ్యులు కూడా, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆలీబాబా 40 దొంగల్లాగా, ఆయన దగ్గర ఉన్నటువంటి అడ్వైజర్స్ కావచ్చు, ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన స్థానాల్లో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా వారు మాట్లాడే విధానాన్ని కనుక చూసినట్లయితే ఈ రాష్ట్రంలో వారంతా కూడా ఒకే రకమైనటువంటి ఆలోచన ధోరణిలో ఉన్నారు. ఒక మంత్రి గారు పోతారు అమరావతికి పోతారు శ్మశానం అంటాడు, ఇంకో మంత్రి గారు పోతారు ఇంకొక మాట మాట్లాడతాడు. ఏకంగా సాక్షాత్తు స్పీకర్, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి స్పీకర్ గారు, ఆయనకి సమానమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆయన ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కమిషనర్ పూర్తి స్థాయి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం మీద వారికి నియంత్రణ ఉంటుంది. అటువంటి ఒక అధికారిని పట్టుకొని వారు మాట్లాడే మాటలు ఏంటండి, వెధవలకు పదవులు ఇస్తే కొమ్ములు వస్తాయా? కరెక్టే మీరు చెప్పింది, 100కి 100% మీరు చెప్పింది కరెక్టే. వెధవలకు పదవులు వస్తే కొమ్ములు ఎట్లా వస్తాయో కూడా ప్రజలందరూ చూస్తున్నారు, దేశమంతా కూడా బాధపడతా ఉంది. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందనేది అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏమిటి ఇటువంటి ప్రజాస్వామ్యమే ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి, కేంద్రంలో కరోనా పట్ల దేశమంతా ఎంత భయంగా ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పట్ల కూడా ఈ దేశమంతా కూడా భయపడతా ఉన్నటువంటి పరిస్థితి. ఇక సామాన్య ప్రజల గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరమే లేదు. మనం ఎక్కడ చూసుకున్నా కూడా, ఏ సందర్భంలో చూసుకున్నా కూడా సామాన్య ప్రజల్ని ఏ రోజు కూడా ఈ ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారి గురించి ఆలోచన చేసిన విధానం లేదు. ఏమండి తప్పేం మాట్లాడారండి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు వారికి ఉన్న పరిధిలో ఉన్నటువంటి జాతీయ విపత్తును గుర్తించి ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయాలన్నారు. వారు చేయాల్సిన పని ఏంటంటే, గత ఇప్పుడు మురళీ గారు చెప్పినట్టుగా
అందరితోటి సంప్రదించి చేయవలసినటువంటి విషయం. మరి వారు సంప్రదించామని మొదట దానిలో లేఖలో పొందుపరచడం జరిగింది. మరి సంప్రదిస్తే సంతోషం, సంప్రదించకపోతే మాత్రం మొట్టమొదటి నుంచి భారతీయ జనతా పార్టీ కూడా చెప్తా ఉంది, ఎలక్షన్ కమిషనర్ గారు కూడా ఏకపక్షంగా వెళ్తూ ఉన్నారని చెప్పి మొట్టమొదట్లో మేము కూడా చెప్పాం. మేము కూడా అదే మాటకి ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాం. లేకపోతే కనీసం నామినేషన్లు వేసేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి. మనం పొంగనూరులో చూసుకున్నట్లయితే, నెల్లూరులో చూసుకున్నట్లయితే, మాచర్లో చూసుకున్నట్లయితే, గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే, ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తెలుగుదేశం మన వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అరాచకమైనటువంటి పరిస్థితి. కనీసం దళితులను వెళ్ళి మీకు కొన్ని గుంటూరు జిల్లాలో కొన్ని జడ్పీటీసీ సెగ్మెంట్లో జడ్బీ సెగ్మెంట్లో ఒక దళితుడు వెళ్ళి నామినేషన్ వేయడానికి వెళ్తుంటే వెంటబడి కొట్టడం జరుగుతూ ఉంది. కనీసం ఒక మహిళ సోదరు చెప్పినట్లుగా తను రవికలో పెట్టుకొని నామినేషన్లు తీసుకెళ్లాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందంటే మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడున్నాం? అసలు ఏ ఆటవిక పాలనలో ఉన్నాము? మనం అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా? ఆంధ్ర రాష్ట్రానికి గొప్ప ఘనకీర్తి కలిగినటువంటి రాష్ట్రం, మహామహా నాయకులు స్వయంగా వారి తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో కూడా ప్రజలందరూ కూడా ఈ రకమైనటువంటి భయంలో ఎప్పుడూ లేరు. కొన్ని కొన్ని విషయాల మీద విభేదాలు ఉంటే విభేదంగా ఉన్నాయి తప్పితే ఎక్కడో కూడా భయపడినటువంటి పరిస్థితి కాదు. ఇవాళ చూస్తూ ఉంటే వాళ్ళ కార్యకర్తలు చేస్తున్నటువంటి ఆగడాలు నామినేషన్ వేసిన తర్వాత విత్ డ్రా చేయించుకోవడానికి కూడా దగ్గరుండి మరి చేస్తున్నారు. అది వాస్తవానికి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. నామినేషన్ వేసి విత్డ్రాయల్ జరగనటువంటి చోట్ల కూడా వాళ్ళు చేస్తున్నటువంటి హెచ్చరికలు ఏంటంటే మీరు ప్రచారం చేస్తే మళ్ళా మీరు పొరపాటున గెలవటం అంటూ జరిగితే మాకు ఒక చట్టం ఉంది, మేము 6 నెలల తర్వాత అయినా 3 నెలల తర్వాత అయినా సరే మిమ్మల్ని దానిలో దింపేస్తాం, ఏదో ఒక కేసు బనాయిస్తాం డైరెక్ట్ గా చెప్తున్నారు. రికార్డెడ్ ఎవిడెన్సెస్ తీసుకున్నాం మేము దాని మీద కొన్ని. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా మేము ప్రజెంట్ చేయబోతా ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇవాళ ఏదైతే వాయిదా పడిందో మంచికో చెడుకో వాయిదా అయితే పడింది, ఒకటే డిమాండ్ మాది. భారతీయ జనతా పార్టీ తరఫున మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఇది కేంద్ర ఎలక్షన్ కమిషన్ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఏఎస్ఎఫ్ ఇక్కడ రాష్ట్రానికి పంపించవలసినటువంటి అవసరం ఉంది. నిన్నగాక మొన్న విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆయన ఏ రోజు ఆయన మీద ఒక్క కేసు కూడా అవినీతి కేసు దాఖలైన పరిస్థితి లేదు. మీరు జైల్లోకి వెళ్ళొచ్చారు, మీరు జైల్లో కూర్చున్నారు, రాబోయే రోజుల్లో కూడా మీ మీద కనుక అది నిరూపణ అయినట్లయితే మీరు ఉండవలసిన పరిస్థితి వస్తుంది. తప్పితే నిప్పులాంటి కన్నా గారి మీద ఏ రోజు కూడా ఒక చిన్న అవినీతి ఆరోపణ లేనటువంటి స్వచ్ఛమైన జీవితం గడిపిన కన్నా గారి మీద మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే ఢిల్లీ పోతారు, వంగి వంగి దన్నాలు పెడతారు, రాష్ట్రానికి వస్తారు, తలెత్తుకొని మీ ఇష్టం వచ్చినట్టు వాగుతారు. మీరు మాట్లాడేదానికి అర్థం లేదు, పర్థం లేదు. మీరు మాట మీకు నోరు ఉంది, మీకు మీడియా ఉంది, మీరు చూపించుకుంటారు మీ ఇష్టం. మీరు ఏం కావాలంటే అది మాట్లాడతారు, ఏది కావాలంటే అది చేస్తారు. అది కానీ ఏదేమంటే మీ కనుక మీరు చెప్పిన మాట కనుక వినకపోతే కులముద్ర వేసేస్తారు, కమ్మోడు అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. నేను కమ్మాలు ఏమన్నా తీసేసిన వల్ల కమ్మాలు ఏమన్నా ఈ రాష్ట్రంలో బతకూడదా? ఈ రాష్ట్రంలో మనకు అవకాశం లేదా? కమ్మాలు ఎవరు ఉండటానికి వీలు లేదా? మీరు చెప్పండి, అటువంటి పరిస్థితి కనుక ఉంటే కనుక చెప్పండి. దాన్ని కూడా అటువంటి రాజ్యాంగం కూడా మీకు ఏదైనా ఉంటే కనుక చదివి వినిపించండి. అటువంటి పరిస్థితి ఉంటే ఏం తీసుకెళ్ళి ఇంకొక ప్రత్యేక రాష్ట్రంగా పెట్టండి. ఏమన్నా కరోనా బాధితులా? ఏమన్నా ఐసోలేషన్లో పెట్టేదానికి? ఏం మాట్లాడతారండి? మాట్లాడేదానికి అర్థం లేదు, పర్థం లేదు. ప్రతిదానికి కమ్మ కులం అంటారు, ప్రతిదానికి ఒక కులాన్ని ఆపాదిస్తారు. మీ వైపు సమర్థించే నిమ్మగడ్డ ప్రసాదులు అంటే వాళ్ళు ఏమన్నా కమ్మాలు కాదా? వాళ్ళు ఏమన్నా మీతో పాటు వచ్చిన మీతో సమానమైనటువంటి వేరే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ? మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది మాట్లాడతారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఆలోచించుకోవాల్సినటువంటి ఒక కమ్మల్ని కాదు, కాపుల్ని కానీ అన్ని చోట్ల కూడా అన్ని రకాల మీరు తప్పితే, మీ కులం తప్పితే, మీ కులంలో కూడా ఎంతోమంది బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, పెద్ద మనుషులు ఎంతోమంది ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా చెబుతూ ఉన్నారు, మేము రాజశేఖర రెడ్డి గారిని చూసి ఈయన పెద్ద గొప్పవాడవుతాడు అనుకున్నాము, ఈ రకమైనటువంటి ప్రవర్తన వస్తుందని. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కుల ప్రస్తావన చేస్తూ ఉంటే ఇన్ని రోజుల పాటు మేము అందరం అనుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి కుల ఆలోచన లేదు, ఆయన పక్కన ఉన్నటువంటి వంది బాధితులకు మాత్రం ఇటువంటిది అంతా ఉందని. ఇది కాదు, ఈ నిన్న మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంతో స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఇదంతా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మాత్రమే జరుగుతుంది, తప్పితే వీళ్ళందరిది ఏమీ లేదు. ఆయనే కింగ్ పిన్, ఆయన చేసిన దాని ప్రకారంగానే వీళ్ళందరూ కూడా పాటిస్తున్నారని చెప్పి భావించవలసిన పరిస్థితి. రైట్. అనురాధ గారు, నిన్న స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యల్ని అసలు ఏ విధంగా చూస్తున్నారు? రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తులు కుల మతాలకు అతీతంగా ఉండాలని చెప్పడం, సో రమేష్ కుమార్ లాంటి వ్యక్తులు రాజ్యాంగానికి అనవసరం అని చెప్పడం, సో రాజ్యాంగ వ్యవస్థలనే భ్రష్టు పట్టిస్తున్నారని మాట్లాడడం, ఇది కరోనా వైరసా కమ్మ వైరసా అని మాట్లాడడం, అసలు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి, ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటల్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు?
శ్రీనివాస్ గారు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈ భాష మంచి భాష కాదు. స్పీకర్ స్థానంలో ఉన్న వాళ్ళు ఈ రకంగా మాట్లాడటం అనేది అది అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పటికే బయట చాలా వరకు ఈ వైఎస్ఆర్సిపి భాష పిల్లలందరూ కూడా వాడుతున్నారు. ఈరోజు నా ఎవరైనా తండ్రి ఇంటికి వస్తే ఇంగ్లీష్లో డాడీ వచ్చారని చెప్పేవాళ్ళు, లేదా తెలుగులో నాన్న వచ్చేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడిన దానికి ఇంటికి తండ్రి వస్తే అమ్మ నీ అమ్మ మొగుడొచ్చాడు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. పిల్లలు ఆ రకంగా తయారయ్యారు. దాన్ని ఒక అంటే ఒక ప్యాషన్గా ఆ వర్డ్ని క్యారీ చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. అట్లాగే స్పీకర్ గారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని బట్టలు కూడా తీసి కొడతాను, నీ సంగతి తెలుస్తాను, ఎక్కడ ఏంటది అసలు నేను మాట్లాడకూడదు కానీ ప్రజలందరూ తెలియాలి కాబట్టి చెప్తాను. మడిచి పెట్టుకో, నీ అబ్బా లేదు, మొన్నేమో సోనియా గాంధీ గారిని ఏమో లంజత్వం అని చెప్పి ఒక వర్డ్, లంజత్వం అనే వర్డ్ తీసుకొచ్చారు. ఇది ఇట్లాంటి అబ్యూజింగ్, మోస్ట్ అబ్యూజింగ్ వర్డ్స్ అన్నీ కూడా వీళ్ళు మాట్లాడటం వల్ల ఇవేవో గొప్ప వర్డ్స్ అని చెప్పి చిన్నపిల్లలందరూ నేర్చుకుని అవే మాట్లాడుతూ ఉన్నారు. ఏం భాష అండి ఇది? మీకు తెలుగు భాష రాకపోతే మేము ప్రతిపక్షంగా ఖర్చు పెట్టి మీకు ట్యూషన్ చెప్తాం, కావాలంటే ట్యూషన్ చెప్పిస్తాం మీకు. ఈ ఈ రకమైన భాషని వాళ్ళు మాట్లాడటం, దాన్ని ఈయన ఎంటర్టైన్ చేయటం, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్టైన్ చేయటం అనేది అస్సలు బాగలేదండి. ఇది కరెక్ట్ పద్ధతి కానే కాదు. తర్వాత 6777 మంది ఫారినర్స్ ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి ఉన్నారు. మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు? దానికి సంబంధించింది ఏమన్నా న్యూస్ బులెటిన్, ఏమైనా బులెటిన్ మీరు రిలీజ్ చేశారా? మీకు బాధ్యత ఉందా లేదా? ఏ బాధ్యత లేదు. తర్వాత ఎలక్షన్ కమిషన్ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ పట్ల మాకు కూడా అభ్యంతరాలు ఉన్నాయి, కానీ మేము ఏ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడలా. వాళ్ళు సస్పెండ్ చేస్తే, వాళ్ళు ఇంతకుముందు చీఫ్ సెక్రటరీని వాళ్ళని అందరినీ కూడా మొన్న మెయిన్ ఎలక్షన్స్కి మారిస్తే కూడా మేము తూచా తప్పకుండా దాన్ని ఓకే చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా ఒక్క మాట అనలేదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వచ్చిన డిపార్ట్మెంట్ అది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ని కూడా పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం వల్ల రాజ్యాంగం పట్ల ఈ ప్రజల్లో ఉన్న ఏదైతే రెస్పెక్ట్స్ ఉన్నాయో, ఏదైతే గౌరవాలు ఉన్నాయో, ఆ గౌరవాలన్నీ పోతున్నాయి. ఇప్పటికే ఈ రాష్ట్రము ఎంత చెడిపోయింది అని అంటే, అవినీతి చేస్తే వాడు గనుడండి. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేసి ఈ రకంగా ఆర్థిక ఉగ్రవాదిగా పేరు పోయిన తర్వాత అవినీతి చేసేవాడికి దండం పెడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ సంస్కారం మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేసింది. అదిగాక మళ్ళీ ఇలాంటి కుసంస్కారాలన్నీ కూడా నేర్పటం అనేది ఈ రాష్ట్రం ఎటుపోతుందో, ఈ ప్రజలు ఏమైపోతారో అని అనిపిస్తుంది. ఇది ఒక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక తండ్రి లాంటి వ్యక్తి అయ్యి ఉండి ఏ రకంగా వాళ్ళందరినీ కూడా కాపాడాలనే ఉద్దేశం లేకుండా ఈ రకంగా చేయటం వల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అవన్నీ కూడా గమనిస్తే ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీకు ఎమ్మెల్సీ ఈవెన్ శాసనమండలిలో కూడా రూల్ ప్రకారం వెళ్తే కూడా శాసనమండలి రద్దు అని అన్నారు. తర్వాత ఇప్పుడు ఇప్పుడేమో ఎలక్షన్ కమిషన్ రద్దు అనే దిశలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు తర్వాత రేపు కోర్టులు కూడా రద్దు అని చెప్తారు. ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారండి అనండి. అందరికీ యూనివర్సల్ కోడ్ అందరికీ తెలుసండి. ఎలక్షన్స్ అప్పుడు ఏ ఎలక్షన్స్ జరిగినా కూడా విగ్రహాలు కూడా ఆ మొహాలన్నీ కూడా అన్నీ కూడా మూసేస్తారు, ఏదో ఒకటి కప్పేసి మూసేస్తారు. అది అందరికీ తెలుసు, అసలు చిన్న పిల్లడికి కూడా తెలుసు, ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఓహో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి అందుకే విగ్రహాలు కనపడకుండా చేశారు, ఎలక్షన్ కోడ్ అమలవుతుందని. అట్లాంటిది వీళ్ళు రంగులేశారు. ఏది చంద్రబాబు నాయుడు గారు కట్టిన పంచాయతీ భవనాలకి, చంద్రబాబు నాయుడు గారు కట్టిన ట్యాంకులకి, అన్నీ చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఏ ఒక్కటి కూడా వాళ్ళు కట్టింది లేదు. వాళ్ళు రంగులు వేసుకున్నారు. వాళ్ళు రంగులు వేసుకున్న తర్వాత హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏమని, ఆ రంగులన్నీ ఎలక్షన్ కోడ్కి ఉంది కాబట్టి అది తప్పు కాబట్టి 21వ తారీఖు లోపు మాకు అన్ని రంగులు కూడా తెల్ల రంగులన్నీ కూడా తీసేసి వైట్ వాష్ చేయమని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చి ఏం చెప్పింది? రుజువులు కూడా చూపించమంది. రుజువులు కూడా మీరు చూపించండి, ఎక్కడెక్కడ చేశారో ఆ రుజువులు కూడా మాకు చూపించాలి అని చెప్పి, సాక్ష్యాధారాలు కూడా చూపించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు దాని మీద వీళ్ళు కోర్టుకు వెళ్ళారండి. దాని మీద ఇటైంది హైకోర్టుకి వీళ్ళు వెళ్ళారంటే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది మాకు అర్థం కావట్లా. వదిలిపోయే ఇట్లాంటి అరాచకమైన పాలన ప్రజలు తెచ్చుకున్నారు. ఈ ప్రజల్ని వదిలిపెట్టి వెళ్ళాలి, వెళ్ళిపోతే బాగుండనిపిస్తుంది. ఇంకో పక్క ఎమ్మో ప్రజలు ఏమైపోతారో వీరి కింద
వాళ్ళు పొరపాటు చేసినా ఏదో ఒక్క ఛాన్స్ అని చెప్పి ఓటేశారు, కానీ ప్రజల్ని కాపాడుకోవాలి, ఏదో రకంగా మనము ప్రతిపక్షంగా మన గొంతుక వినిపించాలి అని చెప్పి ఇంకొక పక్క, వీళ్ళ హెరాస్మెంట్స్, వీళ్ళ యొక్క నియంత పాలన ఇంకో రకంగా ఉంది. ఇది ఏది కూడా మంచిది కాదు. ఇంకోటి చెప్తానండి, నేను కేంద్ర ప్రభుత్వంని, ఇందాక బీజేపీ నేత జయప్రకాష్ గారు మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్నాము అని చెప్పి, ఇప్పుడు బీజేపీనే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉంది, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా పిలిచి అక్షంతలు వేయాల్సిన అవసరం ఉంది, వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదో మీకు ఇక్కడ ఇతను చేసేవన్నీ కూడా మీకు తప్పుగా కనిపిస్తున్నాయి, మేము కాదంటలా, ఆ తప్పుగా కనిపిస్తున్నాయి అనేది, మీరు ఆ పార్టీలో కూడా అందరూ కూడా మెంబర్షిప్ ఉంది కాబట్టి, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నారు కాబట్టి మీకు ఇంకా ఈజీ యాక్సెస్ ఉంటుంది పీఎంఓతో కానీ హోంశాఖతో కానీ ఎవరితో అయినా. ఏంటండి అమరావతి గురించి ఇప్పుడు 90 రోజుల పైనుంచి ఈరోజు ఆడవాళ్ళు రోడ్డు మీద ఉంటే కూడా ఈ మనిషి బయటకు వచ్చి ఈ ముఖ్యమంత్రి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, పెట్టలేని పరిస్థితి, అడ్రస్ చేయలేని పరిస్థితి. ఇలాంటి ఉన్నప్పుడు కూడా ఇక్కడిక్కడ మాట్లాడి, ఇక్కడిక్కడ ఈ డిబేట్స్లో మాట్లాడి, మీరు మాట్లాడుతున్నారు దాన్ని మేము ఏకీభవిస్తాం, మేము కాదండి, ఇక్కడిక్కడ మాట్లాడితే ఉపయోగం లేదు. ఇది ఎక్కడికి ఏ స్థాయికి వెళ్ళాలో ఆ స్థాయికి వెళ్లాల్సిందే, ఎందుకంటే ఇంతవరకు రిజల్ట్స్ రాలేదు. మీరు ఎప్పటి నుంచో ఇక్కడున్న ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు బీజేపీ వాళ్ళు కూడా, మరి ఈ రిజల్ట్స్ మాత్రం రాలేదు. ఈరోజు ఏమంటున్నారు, ఇంకొక పక్క ఏమంటున్నారు, రావాల్సిన ఫండ్స్ ఎగ్గొట్టడానికి ఈరోజు ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం బిహేవ్ చేసిందని వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు. మరి అలాంటిది ఈ పై పైన మామూలుగా ఈ వర్షన్ కాకుండా కొరడా గులిపించే విధంగా ముఖ్యమంత్రి అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ప్రజల పట్ల ప్రవర్తించాలో, ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలో అని అతనికి జ్ఞానోదయం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉంది. యా రైట్ అనురాధ్ గారు, ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఏదైతే ఎన్నికల కమిషనర్ తీరుందో ఆ తీరుకు సంబంధించి సీఎం వెళ్ళి గవర్నర్ కలవడం జరిగింది, గవర్నర్ వెంటనే సిఎస్ఈని పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. సో ఈ సంభాషణ తర్వాత అసలు ఏం జరిగింది, సిఎస్ఈ ఎటువంటి వివరణ ఇచ్చింది, దీని మీద గవర్నర్ ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారు. గవర్నర్ ఎట్లా రియాక్ట్ అవుతాడు లేదా ఈసీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది మనమేం ఊహించి చెప్పడానికి ఏమి లేదు. వాస్తవంగా గవర్నర్ గారితో భేటీ తర్వాత ఈసీ పత్రికా ప్రకటన చేస్తుందని కూడా చెప్పారు. అవును, అట్లాంటిది కూడా ఏమీ జరిగినట్లేదు. ఒక స్పష్టమైనటువంటి అంటే మార్పులు ఈ ఎన్నికలు యథాతథంగా జరుగుతాయా, మార్పు ఉంటుందా లేదా అన్నటువంటి దాని మీద కూడా ఏమీ స్పష్టత రానటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి పోయి కలిసినా లేదు, ఎలక్షన్ కమిషన్ పోయి అక్కడ జరిగిన సారాంశం అంతా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, దాని భవిష్యత్తుకు సంబంధించిన చర్చే. అని ముఖ్యమంత్రి గారు రియాక్షన్ కానీ లేదా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ రియాక్షన్స్ ఈ సందర్భంగా మనం గమనించాల్సింది ఏమంటే, ఇప్పుడు ఈ సిస్టమ్ని మేము కాపాడడం కోసం వచ్చాము, ఒక కస్టోడియన్స్గా మేము ఉండాలి ఈ రాష్ట్రానికి అన్నటువంటిది దాదాపు మర్చిపోతున్నటువంటి పరిస్థితి. అధికారంలో ఉండేవాళ్ళు గతంలో చంద్రబాబు కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా వీళ్ళు అనుసరిస్తున్నటువంటి ధోరణి ఎలా ఉందనంటే, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇది మా ఆస్తి, మా ఇష్టానుసారం మేము వ్యవహరిస్తాము, మా ఇష్టం వచ్చిన పద్ధతిలో మేము నడిపిస్తాము అన్నటువంటి ధోరణి ప్రబలంగా మారిపోతా ఉంది. ఎందుకు 151 సీట్లు వైసీపీ గెలుచుకుందన్న విషయాన్ని ఏమాత్రం వీళ్ళు పట్టించుకోవడం లేదు, ఎందుకు ఇంత ఘోరమైనటువంటి ఓటమిని మేము చవి చూసాము అన్నటువంటి విషయం పట్ల చంద్రబాబు కానీ లేదా తెలుగుదేశం నాయకత్వం కానీ ఆ దృష్టితో చూడడం లేదనేది నేను ప్రధానంగా భావిస్తున్నది. ఎందుకు వీళ్ళకు 151 సీట్లు వచ్చాయి, గతంలో వాళ్ళు బాగలేదని చెప్పి మీకు ఇచ్చారు, వాళ్ళు ఎందుకు అంత ఓడిపోయారు, భవిష్యత్ కొత్త వాళ్ళు వస్తే ఏమన్నా ఇంతకంటే ఉన్నతమైనటువంటి పద్ధతిలో మార్పులు తెచ్చి మాకు మేలు చేస్తారేమో అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చారు. ఇంతటి ఘన విజయం తీసుకున్నటువంటి వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ రాష్ట్రం మాది, పెత్తనమంతా మాది, మా ఇష్టానుసారం మేము ప్రవర్తిస్తాం, పోలీసులు మా ఇష్టం వచ్చినట్టు వినాల్సిందే, అధికారులు మా ఇష్టం వచ్చినట్టు వినాల్సిందే, ప్రజలు కూడా మా ఇష్టం వచ్చినట్టు వినాల్సిందే, వీళ్ళంతా మా ఆస్తి అన్నట్టుగా వ్యవహార శైలి కొనసాగుతోంది. ఇది తప్పుడు పద్ధతి. ఇప్పుడు దారుణమైనటువంటి తప్పులకి ఈ ప్రభుత్వం పాల్పడింది. రేపు ఈయన ప్రతిపక్షంలోకి వస్తాడు, ఈయన ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్తాడు ప్రజలందరికీ, దాన్ని మనం సమర్థిస్తామా? చంద్రబాబు గారికైనా ఇదే వర్తిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికైనా ఇదే వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతాయుతంగా మనం వ్యవహరిస్తున్నాము అన్నది దాదాపు పూర్తిగా విస్మరిస్తున్నారు. ఈ రాష్ట్రం మీద పూర్తి పట్టు మాదే, ఇది ఒక నా ఆస్తి, నా ఇష్టం వచ్చిన నేను చేసుకుంటాను అన్నటువంటి ధోరణి ప్రబలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ సందర్భంలో వైసీపీ కానీ టీడీపీ కానీ
కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మొత్తం ధ్వంసమైపోతా ఉంది, మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా మాట్లాడుతుంది, మొత్తం ధ్వంసమైపోతా ఉంది. మొన్న రాజ్యసభ సభ్యుడు నత్వాని వచ్చాడు. నత్వానికి వీళ్ళు ఎందుకు ఇచ్చారు? ఏ రకంగా వైసీపీకి రిలేషను? అద్మ ఆయన అంబానీకి సంబంధించినటువంటి కంపెనీ వ్యవహారాలు చూసి ఆయన ఇప్పటికే 2 సార్లు పార్లమెంట్లో ఉన్నాడు. ఆయన చేసేది దేశం గురించో, దేశ భవిష్యత్తు గురించో, దేశ ప్రయోజనాల గురించి మాట్లాడడం కోసం కాదు ఆయన ఉండేది. ఆ కంపెనీ వ్యవహారాలు ఈరోజు అంబానీ నిర్వహిస్తున్నటువంటి పాత్ర ఏంది? మొత్తం దేశంలో ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం. ఆర్థిక వ్యవస్థను ఈరోజు ప్రపంచంలో 7వ ధనవంతుడుగా ఆయన ఉన్నాడు. ఈరోజు రోజుకి 7 కోట్ల రూపాయలు, ఈరోజు గంటకి 7 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడని చెప్పి మొన్ననే మన పత్రికల్లో, ఈరోజు విపరీతమైనటువంటి సంపద కేంద్రీకరణ అవుతున్నటువంటి నేపథ్యంలో అట్లాంటి కార్పొరేట్ కంపెనీల తరఫున ఉన్నటువంటి ఆయనకి రాజ్యసభ పదవి నువ్వు ఇచ్చావనంటే నువ్వు ఏం సైన్ ఇస్తున్నట్టు? ప్రజల పక్షాన ఉన్నట్ట? ప్రజల సమస్యల్ని మాట్లాడడం కోసం అన్నదా? కాదు, పూర్తిగా ఈరోజు విరుద్ధమైనటువంటి పద్ధతిలో ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పారో ఈ ప్రభుత్వం ఈరోజు ఆచరణ చూస్తే దానికి పూర్తి విరుద్ధమైనటువంటి పద్ధతిలో సాగుతున్నటువంటి ఈ ధోరణిని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, అనురాధ గారు మీరు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారి గురించి, మా ప్రభుత్వం గురించి వారు మాట్లాడారు, వారి అభిప్రాయం వారు చెప్పారు, తప్పులేదు. కానీ నేను ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నా, మేము 40% ఓట్లతో మేము గెలవడం, 40% ఓట్లు మాకు కూడా వచ్చినాయి. ఏదో 0.2% ఓట్ డిఫరెన్స్ వల్ల వాళ్ళు 151 మంది వచ్చారు. రెండవది, మాట్లాడితే మేము ఏదో ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. మేము దానికి ఓపెన్ డిబేట్ కూడా మేము చూద్దాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది, ఏ రోజు 69% పోలవరం ప్రాజెక్టు మేమే పూర్తి చేశామని కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది, మేము చెప్పుకున్నది కాదు. 2 లక్షల కోట్ల సంక్షేమ కార్యక్రమాలు మేము చేశాం, ఎవరు చేశారండి? 63 వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్ కి ఖర్చు పెట్టడం జరిగింది, అవన్నీ ఎవరు చేశారండి? చేసిన వాళ్ళకి ఎంతో బాధగా ఉంటుంది. అమరావతి, ఒక నిమిషం అండి, అమరావతి 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా నేనేం చెప్తానంటే, ఉత్తిని ఒక రాయి వేసేసి వీళ్ళు చేయలేదు వాళ్ళు చేశారు అనేది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్. పడ్డ కష్టం చంద్రబాబు నాయుడు గారు పడ్డ కష్టం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలందరికీ. ఈ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా తీసుకొచ్చి మీ మీద మోపుతున్నారు, ఎందుకంటే 14వ ఆర్థిక సంఘం నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వకుండా ఉండడం కోసం ఇలాంటి ప్లాన్ చేస్తుంది అన్నట్టుగా కూడా మీ మీద ఒక అపవాదం అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? కేవలం 5,000 కోట్ల రూపాయలు ఆపటం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటువంటి పని చేస్తుంది అంటే, ఇటువంటి ఆరోపణ చేస్తూ ఉంటే మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎటువంటి ఆరోపణ ఇది? ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో ఎలాగూ చేయవలసింది. ఇప్పుడు ఇప్పుడే సోదరి అనురాధ గారు చెప్పినట్లుగా 10,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టామంటే 10,000 కోట్ల రూపాయలు 2,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బే, మిగతా వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంది. అదేవిధంగా మనకు కావాల్సిన, రాష్ట్రానికి కావాల్సిన మన చట్టంలో కేవలం 11 సంస్థలు మాత్రమే చట్టంలో పొందుపరిస్తే 28 సంస్థలకి మనం కేంద్ర ప్రభుత్వం అవకాశాన్ని ఇచ్చింది ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల కోసం కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, అంటే మీకు మంచి జరిగినప్పుడేమోనా అది ఇన్వాల్వ్ కావట్లేదు అంటారు, మీకు చెడుగు జరిగినప్పుడేమోనా అది ఇన్వాల్వ్ అయ్యి ఈ రకమైనటువంటి పరిస్థితి చేస్తుందంటారు. ఏ పరిస్థితుల్లోనూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సంకుచిత ధోరణితో, పక్షపాత వైఖరితోటి ఏ రాష్ట్రం పట్ల కూడా చేయదు. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం మీద అవసరమైన ప్రతి సందర్భంలో కూడా పోలవరం ప్రాజెక్టులు చేశారంటే ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లన్నీ ఉన్నాయంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు. ఎల్ఈడి లైట్లు ఉన్నాయంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు. ఇవాళ వాళ్ళు పెట్టేటటువంటి చంద్రన్న పథకం అని ఏదైతే చెబుతా ఉన్నారో గతంలో, ఇప్పుడు ఈయన మార్చుకున్నటువంటి మొత్తం అన్ని రకాలుగా, అన్ని రకాలుగా కూడా ఏదైతే ఇవ్వవలసిన బాధ్యత ఉందో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి, ఇచ్చిన ప్రతి బాధ్యతను కూడా పూర్తి స్థాయిలో కూడా వారు చేస్తూ ఉన్నారు. దానిలో ఎటువంటి ఆలోచన లేదు, కేంద్ర ప్రభుత్వానికి అవసరం అసలు లేదు. దీనిలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్, ఎలక్షన్స్ వాయిదా పట్టడంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండే అవకాశం కూడా లేదు. ఎలక్షన్ కమిషన్ సంబంధించి పూర్తిగా రీషెడ్యూల్ చేయాలని టీడీపీ కోరుకుంటుంది. సో బీజేపీ, జనసేన, సో మీరేం కోరుకుంటున్నారు? మేము ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ గా, అసలు ఇప్పుడు జరిగినటువంటి ఏకగ్రీవ ఎన్నికలను కూడా రద్దు చేయమంటున్నాం మేము. సో మీరేం కోరుకుంటున్నారు? ఏకగ్రీవంగా జరిగినటువంటి ప్రతిదాన్ని కూడా రద్దు చేసి కేంద్ర
ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ తోటి ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరగాలి, అటువంటి పరిస్థితి రావాలి. ఎందుకంటే ఇంతకుముందు మురళి గారు చెప్పినట్టుగా అక్కడ ఏకగ్రీవంగా జరిగినవి కూడా ఆల్మోస్ట్ 90% ఒరిజినల్ ఏకగ్రీవం కాదు, కేవలం 10% మాత్రమే ఒరిజినల్ గా జరిగినాయి. మిగతా 90% కూడా బెదిరించి భయపెట్టి దాడులు చేసి చేసినటువంటివే. అటువంటి పరిస్థితిలో రాష్ట్ర పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, మేము అందరం కూడా తీర్మానం చేసి ఆల్రెడీ పంపించడం కూడా జరిగింది. మేము కూడా దానిలో అవసరమైతే ఇంప్లీడ్ అవుతాం, మేము కూడా ఇదే మాట అడుగుతాం కావాలని. ఖచ్చితంగా ఇది మళ్ళా కంప్లీట్గా కొత్త ఎలక్షన్ జరగాలి, ఇవి చేసినటువంటి నామినేషన్లు అన్ని కూడా రద్దు చేయాలి, కంప్లీట్గా కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఫోర్సెస్ తోటి మాత్రమే జరిగితేనే ఈ రాష్ట్రంలో నిజమైన ప్రజాస్వామ్యం ఉండే అవకాశం ఇవ్వాలన్న పరిస్థితుల్లో ఉంది కాబట్టి మేము దాన్నే డిమాండ్ చేస్తాం. రైట్, మురళి గారు మీరేం కోరుకుంటున్నారు? ఏకగ్రీవాలు అందరూ సంప్రదించుకొని ఒక మంచి వ్యక్తిని పెట్టుకుంటే దాన్ని అందరూ హర్షించాల్సిందే, దాన్ని మనమే వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ రాష్ట్రంలో జరిగింది పూర్తి రివర్స్లో జరిగింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీనికేదో మళ్ళీ కేంద్రం నుంచి సైన్యాన్ని తీసుకొని రావాలి వాళ్ళ ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ప్రాపర్గా రియాక్ట్ అయ్యి పద్ధతి ప్రకారం నిర్వహించి ఉంటే బాగుండేదనేది మేము మొదటి నుంచి చెప్తున్నాం. అట్లాంటి శక్తి ఏమన్నా ఎలక్షన్ కమిషన్కి లేదా అంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మనం చూసాం ఏ రకంగా జరిగిందని. ఆ రకమైన రోల్ ప్లే చేయలేదు ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ అనేది చెప్తున్నది. కాబట్టి వీటిని మొత్తం పరిశీలన చేయాలి. అన్నీ ఒక ఘాట్లో కట్టాల్సినటువంటి అవసరం కూడా ఏమి లేదు. కానీ నిజంగానే పద్ధతి ప్రకారం జరిగినటువంటి వాటిని మినహాయించుకోవచ్చు, దాంట్లో ఏమి లేదు. కానీ 95% వైసీపీనే, మొత్తం 129 జడ్పీటీసీలు వైసీపీనే, లేదా టోటల్గా 100% వైసీపీనే అన్నటువంటి చోట, ఈ నామినేషన్ పత్రాలు వేయకుండా ఉన్నటువంటి చోట, గొడవలు జరిగినటువంటి చోట వాటిని ప్రత్యేకంగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నువ్వు కలెక్టర్ని ఎస్పీలని వేటేసావు, అక్కడ ఏమి నిర్దిష్టంగా చేస్తున్నావు, ఎక్కడ అక్రమాలు జరిగినాయో వాటన్నింటినీ రద్దు చేయాలనేది మేము చెప్తున్నది. బాగా జరిగి డెమోక్రటిక్గా జరిగి మంచివాళ్ళని ఎక్కడన్నా పెట్టుకుంటే దాన్ని ఏమి రద్దు చేయాల్సినటువంటి అవసరం లే, వాటిని దేనికి దానికి పరిశీలన చేయాల్సిందే. ఓవరాల్గా ఈ అందరినీ ఒకే ఘాట కట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ అత్యధిక భాగం తప్పుడు మార్గంలో జరిగాయి, అప్రజాస్వామిక పద్ధతిలో జరిగాయి. ఏకగ్రీవాల పేరుతో బెదిరింపులకు దిగి డబ్బులు ఇచ్చి అధికారాన్ని అన్నిటినీ ఇష్టారాజ్యంగా వ్యవహరించి చేసిన అన్ని చోట్ల దాన్ని తిరిగి ఎన్నికలు జరపాలని నేను కోరుతున్నాను. రైట్, ఫైనల్ గా అనురాధ గారు, మనకి టైం లేదు, బ్రీఫ్ గా చెప్పండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు టూ కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ అనేది ఉండకూడదండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్వయంగా చెప్పింది ఏమని, తిరుపతి కలెక్టర్ ని ఎస్పీని సస్పెండ్ చేయమని, అదే విధంగా గుంటూరు కలెక్టర్ ని కూడా ట్రాన్స్ఫర్ చేయమని, ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పింది. ఇప్పుడు అక్కడే కదా ఏకగ్రీవం జరిగినాయి. పుంగనూరు ఏరియాలో, చిత్తూరులో, పుంగనూరులో అలాగే జరిగింది, మాచర్లలో అలాగే జరిగింది. సో టూ కాంట్రవర్సీస్ అంటే ఖచ్చితంగా అది యునానిమస్ ఆమోదం యోగ్యం కాదు, కాబట్టి అక్కడ కలెక్టర్స్ ని ఎస్పీస్ మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే సస్పెండ్ చేయాలని చెప్పి చెప్పిందంటే యాక్షన్ కమిషన్. ఇప్పుడు ఆ యునానిమస్ ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారు? సో ఆ క్లారిటీ ఈఆర్సీకి ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. మురళి గారు వాదనంటే వాటిని కూడా ఒకసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. మంచి వాతావరణంలో జరిగిన యునానిమస్ కాదు, బెదిరింపులు అదిరింపులతో జరిగిన యునానిమస్ లు. కాబట్టి వీటిని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి అనేది మొత్తం రద్దు చేసేయాలి, ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అదే విధంగా ఈ రాష్ట్రంతో మేము పడలేకపోతున్నాం, ప్రజలు కూడా పడలేకపోతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వంతో. కాబట్టి మేము కేంద్ర సహాయం కోరుతున్నాము, కేంద్ర సహాయం, కేంద్ర బలగాలే వచ్చి ఇక్కడ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్.